నమస్కారం, షాక్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ఇక బులెటిన్ వివరాల్లోకి వెళ్తే, తల నుంచి కాలివేళ్ల వరకు గాయాలే, ఎక్కడికెక్కడ రక్తం కారుతూనే ఉంది, ముఖాలపై తీవ్ర స్థాయిలో గాయాలు, స్పృహలో ఉన్న వారి రోదన మిన్నంటింది. వారితో పాటు ఆసుపత్రికి వచ్చిన కుటుంబీకుల కన్నీలు, ఆర్తనాదాలు వర్ణనాతీతం. ఏం జరిగిందో తెలియదు. బాధిత చిన్నారులు చికిత్స పొందే సమయంలో పడిన బాధ అక్కడ వారిని కంట తడిపెట్టింది. ఈ విషాదకరణ సంఘటన ఎచ్చర్ల మండలం యాతపేటలో ఓ ఇంటిలో జరిగింది. ఓ ఇంటిలో నాటు బాంబులు తయారు చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు పేలిపోవడంతో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స కోసం శ్రీకాకుళంలోని రిమ్స్ కు తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం విశాఖకు తరలించారు. పరిసరాల్లోని మరో 4-5 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నాటు బాంబులు తయారు చేస్తూ ఉండగా ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని వెంటనే శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అడవి పందులను వేటాడడం కోసం ఆ ఇంట్లో ఉంటున్న వారు ఈ బాంబులు తయారు చేస్తున్నట్టుగా తెలిసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున నాటు బాంబులు తయారు జరుగుతున్నా అధికారులు గుర్తించకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం పట్టణ శివార్లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ పరిసరాల్లో ఉన్నటువంటి యాతపేట అనేటటువంటి వీధిలో ఒక ఎల్పిజి సిలిండర్ బ్లాస్ట్ అయ్యి అగ్ని ప్రమాదం సంభవిస్తుందని మాకు పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ సమాచారాన్ని ఆధారంగా చేసుకొని మా యొక్క సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని చూడగా ఇక్కడ ఉన్నటువంటి భవనం అనేది పూర్తిగా నేలమట్టమయ్యి కనిపించింది. అటువంటి సమయంలోనే మనకి ఇక్కడ ఎవరైతే ఇంట్లో ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి కుటుంబ సభ్యులు మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి వారు దాదాపుగా 8 మంది వరకు చిన్నపాటి గాయాలకు లోనయ్యారని ప్రాథమికమైనటువంటి సమాచారం ఉంది. వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించబడినారు. ఈ సంఘటనలో ప్రస్తుతానికైతే ఎటువంటి మృతులు అనేది కూడా మనకేమీ సంభవించలేదు. వాళ్ళ యొక్క వివరాలు కూడా మనకి ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంటాయి కాబట్టి ఆ వివరాలు మేము తీసుకోవాల్సి ఉంది. ఈ ఇంట్లో వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల అనుగుణంగా వారికి జీవనాధారంగా ఏంటంటే వన్యప్రాణులు వేటాడేటటువంటి క్రమంలో వారు ఏవైతే చిన్నపాటి మందుగుడి సామాగ్రితో వాటిని వలపన్ని పట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తారో వాటిని సరైన క్రమంలో వాడకపోవడం వల్ల మరియు అలాగే కాస్త ఒత్తిడికి గురయ్యి ఈ పేరుడు సంభవించినట్టుగా మేము భావిస్తున్నాము. ఇదే ఈ సంఘటనకి కారణమైన తెచ్చుకోవడం కూడా అనుకుంటున్నాం. సార్, మీ పేరు? నా పేరు కె. శ్రీనుభావ్ అండి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ శ్రీరామ్.